శ్రీనివాస్ గారు చెప్పండి సార్. శ్రీనివాస్ గారు, అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యలు మీ ఫ్యాన్స్ మీద కూడా చాలా దారుణమైన మాట ఆయన మాట్లాడడం జరిగింది. ఏదో దాన్ని చూసి ఏదో అనుకుంటున్నారు, దానివల్ల ఏం ఉపయోగం ఉండదు ఆ ఫ్యాన్స్ డాష్ 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 అని. ప్లీజ్. అంటే డాష్ డాష్ ఏం అక్కర్లేదండి, సైకో ప్రభుత్వం అని పేరు ఉన్నదో నా నోటితో నేను అనలేను కదండి. ప్లీజ్, నేను చెప్తున్నా ఓకే, నేను చెప్తున్నా. ఇప్పుడు సుబ్రహ్మణ్య శర్మ గారికి స్టీల్ ప్లాంట్ లో ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు ఆయన ఏమంటాడు, నా వెనకాల ఎవరు లేరు అంటే ఓ పని చేద్దాం, చిన్న ఛాలెంజ్ అండి. సుబ్రహ్మణ్య శర్మ గారు సీఎం మీటింగ్ పెట్టమండి, అదే ప్లేస్ లో జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టమండి, పవన్ కళ్యాణ్ పెట్టిస్తా. జనం ఏమన్నారో మీకు అర్థమవుద్ది. మీకు ఇదివరకే చెప్పా, ఎందుకంటే మీ దగ్గర లక్షల కోట్లు 2004లో 6 లక్షలు 5 లక్షలు కట్టిన మీరు 2000 సీఎం అయిన తర్వాత 151 సీట్లు ఇచ్చారు. ఎందుకు మాటలు చాత కాకపోతే, సబ్జెక్ట్ మాట్లాడితే చాత కాకపోతే మీరు వర్మ గారు మీరు మాట్లాడేది వింటవే, లేకపోతే మీరు మాట్లాడి ప్రశ్న ఉండదు ఈ డిబేట్ లో. గుర్తుపెట్టుకోండి సార్, ఏం మాట్లాడతారు మీరు? నేనేం మాట్లాడతాను? మీరు మాట్లాడిన దానికి అంబటి రాంబాబు గారు మాట్లాడిన దానికి కౌంటర్ ఇవ్వాలా? అది డిబేట్. అంతేగాని నేను మాట్లాడుతున్నా లవలవ ఆడిపోతాడు కుక్కలాగా. ఆ మరుగుతూ మానేయండి. సైకో ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం పోల కొడుతుంది తప్ప వీళ్ళకి ఏ ఫ్యాక్టరీ కడతాం రాదన్న విషయం మాకు తెలుసు. పైగా ఏంటంటారండి, ఇలా 305 రోజుల నుంచి ఉక్కు నిరాదీక్ష చేస్తూ ఉంటే వీళ్ళకి తెలియదా? అది తెలియదని మేము వెళ్ళి మాట్లాడాలా? ఈయన గార్డులు కాస్తారా? వైసీపీ వాళ్ళు గార్డులు కాస్తారా? ఒకవేళ మేము వెళ్ళి తీసుకొస్తే మీరు రేంజ్ చేసేస్తారా? మేము తీసుకొస్తాం, ప్రైవేటీకరణ అవ్వకుండా ఆడతాం. రిజైన్ చేసేస్తారా? ఛాలెంజ్. ఇంక ఇప్పుడు డైరెక్ట్ గా మాట్లాడండి, ఎందుకంటే పార్లమెంట్ అడిగిన సభకి ఏం సమాధానం చెప్పారు? మీ ముఖ్యమంత్రితో మేము ఎప్పుడే మాట్లాడే నిర్ణయం తీసుకున్నామని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిందా లేదా? అప్పుడు సంకల్పం అడుగుతా ఉన్నా, గాడులు కాస్తారని అడుగుతా ఉన్నా, ఏం సమాధానం చెప్తారు మీరు? పవన్ కళ్యాణ్ బ్యాంకుంటే సైకో గాళ్ళ, మీరెవరో భజన పొరలు కదా. జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా అది ఒత్తుపోసిన పాయసంగా మాట్లాడే మీరు కూడా మాట్లాడతారు? మీరు వాస్తవం మాట్లాడండి. ఇక్కడ జరిగేదానికి మీరు మాతో కలిసి పనిచేస్తారా లేదా? మేము అడిగేది ఏంటి, మీరు చెప్పేది ఏంటి? ఆయన చేతగారుడా? పవన్ కళ్యాణ్ చేతగారుడు అయితే ఆయన వెనకాల ఆయన రోడ్ ఏమంటే రోడ్ చేస్తారు, ఇసుకి బోరడం చేస్తే ఇసుకిస్తారు, మందులో దోసుకుంటూ ఉన్నారు, మట్టి అమ్ముకుంటూ ఉన్నారు, 10,000 కోట్లు ఖర్చు పెట్టి ఇల్లు స్థలాలు పూడిపించారు, దాని దోపిడీ చేస్తారు. మీరు మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చి ప్రజాక్షేత్రంలో ఓడిపోవచ్చు, ప్రజాస్వామ్యంలో ప్రతిరోజు ఉంటుంది, దాని సమాధానం చెప్పండి. అంతేగాని ఆ చేతగానుడు అసమర్థుడు కాబట్టి చెప్పుకున్నాడు, ఏం చెప్పండి? ఆయన ఒక్కరి భాషలో మాట్లాడతారు మీరు? మీ మీ తెలివితేటలో మీ యొక్క ప్రావీణ్యానికి ప్రదర్శించకండి. ఆయన ఏమన్నాడు, ఓట్లు కావాలంటే మీరు వైసీపీకి వేస్తారు, కష్టం వస్తే జనసేన పార్టీ ఉంటుంది, కరోనా వస్తే జనసేన పార్టీ ఉంటుంది, వరద వస్తే జనసేన పార్టీ ఉంటుంది, ఇసుక లేకపోతే జనసేన పార్టీ ఉంటుంది, రోడ్లు లేకపోతే జనసేన పార్టీ ఉంటుంది. తప్ప ఇది మేము లేమా? ఓకే, మీరు ఎప్పుడైనా కరోనా సమయంలో ఆక్సిజన్ సిలిండర్ ఇచ్చారా? రైట్ రైట్, ఓకే ఓకే, టాపిక్ డైవర్ట్ అవుతుంది. రైట్ రైట్ రైట్, ఓకే. శ్రీనివాస్ గారు 1 మినిట్ అండి.